ఒలివల ఆ చెట్ల మధ్యలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తాం. కాబట్టి ఒలివ చెట్టు దేని గుర్తుగా ఉందంటే ఒక ప్రార్థన మరి జీవితానికి ప్రార్థన స్థలానికి గుర్తుగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తాం. మూడవదిగా మనం చదువు లేఖన భాగంలో అనగా మరి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు అనే మాట మనం గమనిస్తాం. అంటే మనకి ఏమర్థమవుతా ఉందంటే ఈ ఒలివ చెట్టు ఒక సౌందర్యమైన ఒక మరి సౌందర్యమైన కుటుంబాన్ని గుర్తుగా ఉన్నట్లుగా ఈ భాగంలో మనం గమనిస్తాం. ఈ భాగంలో మనము గుర్తించగలం. తర్వాత 52వ కీర్తన మనం గమనించినట్లయితే మరి కీర్తనకుడు దావీదు మహారాజు అన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మరి చెట్టు వలె ఉన్నానని చెప్పినట్లు మన దేవుని యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తాం. అనగా ఆధ్యాత్మికమైన ఎదుగుదలను మరి ఎదుగుదలకు గుర్తుగా ఉన్నట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలు మనము గమనించగలము. ఇట్లా దేవుని యొక్క వాక్యంలో ఈ ఒలివ చెట్టు మరి ఆధ్యాత్మికంగా అనేక విషయాలు మనకు బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తాం. ఈ మాటలు కొన్ని విషయాలు చూసి తర్వాత ధ్వజము లేదా నిస్సి అనే మాట గురించి మూడు వచనాలు చూసి చూపించి నేను ముగిస్తాను. రండి మొదటిగా ఆది కాండం 8వ అధ్యాయంలోనికి రండి. ఆది కాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయము ఆది కాండము మరి 11వ వచనం. ఆది కాండం 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది అతని ఎందుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహు తెలుసుకొనెను. నోవాహుకి ఏమర్థమైంది? ఆ ఒలివ చెట్టు యొక్క ఆకు ఆ పావురం యొక్క నోట ఉండటం చూసి నోవాహుకి ఒక విషయం అర్థమైంది. ఏంటంటే భూమి మీద నీళ్లు తగ్గిపోయాయి, ఇక నేను భూమి మీద అడుగు పెట్టవచ్చు, నేను ఇక భూమి మీదకి వెళ్ళొచ్చు. కనుక ఆ ఒలివ ఆకును చూసినప్పుడు మరి నోవాహుకు ఏమర్థమైందంటే ఒక శుభానికి సూచన లేదా ఒక శుభ సమాచారానికి సూచనగా ఉన్నట్లుగా తను గుర్తించగలిగాడు. కాబట్టి ఒలివ చెట్టు దేని గుర్తుగా ఉందంటే ఒక శుభానికి లేదా శుభ సమాచారానికి లేదంటే మరి శుభకరమైన ఆనవాలకు గుర్తుగా ఉన్నట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తాం. ఎక్కువ విశదపరచిన సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొదటిగా మరి అలివ్ లేదా ఒలివ ఈ ఒలివ చెట్టు అనేది శుభకరమైన ఆనవాలుగా గుర్తు. కాబట్టి నాతాలను మరి జ్యోతిశిష్యులు దేవుడిని ప్రేమించి శుభకరమైన ఆనవాలుగా ఒక బిడ్డను ఒక చక్కని బిడ్డను వారికి దేవుడు అనుగ్రహించాడు. కనుక వారు మరి అలివియా లేదా ఒలివ అనే ఆ యొక్క మరి చెట్టు పేరు తనకు పెట్టినట్లుగా మన దేవుని మనము గమనించగలం. రెండవదిగా రెండు ఒక మాట మనం చదువుదాము. మరి లూకాసు వార్త 21వ అధ్యాయంలోకి రండి. లూకాసు వార్త 21వ అధ్యాయం లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు లోకములో శరీరధారి ఉన్న కాలంలో ఆయన పగలంతా కూడా యెరూషలేములో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మంది రోగులను స్వస్థపరిచి అనేక మందికి నెమ్మది కలగజేసి పరలోక రాజ్యం గురించిన సువార్త ప్రకటించి సాయంకాలం అయ్యేసరికి ప్రభు యేసుక్రీస్తు వారు ఒలివల కొండకు కానీ లేదంటే బేతనియా కానీ వెళ్ళినట్లుగా మన దేవుని యొక్క లేఖన భావాలు గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఒక్క రాత్రి కూడా యెరూషలేములో బస చేసినట్లుగా మనకెక్కడ కూడా దేవుని యొక్క లేఖన భాగాల్లో చెప్పబడలేదు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు సాయంకాలం ఒలివల కొండకు వెళ్ళినట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలు గమనిస్తాం. ఒలివల కొండలో ఆ ఒలివల కొండ అని దానికి ఎందుకు పేరు వచ్చేదంటే ఆ కొండ మీద విస్తారమైన ఒలివ చెట్లు ఉన్న కారణాన్ని బట్టి ఒలివల కొండ అని ఆ కొండకు పేరు వచ్చినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగాలు గమనిస్తాం. కనుక ప్రభు యేసుక్రీస్తు వారు ఒలివల కొండకు వెళ్ళి మరి పలు పర్యాయమైన ప్రార్థన చేసినట్టు మన దేవుని యొక్క లేఖన భాగాలు మనము గమనిస్తాం. రండి మత్తయి సువార్త 24 అధ్యాయము 3వ వచనం కూడా ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే ఆయన ఒలివల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నేను సూచనలేవి మాతో చెప్పుమనగా. కాబట్టి 3వ వచనంలో ఆయన ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనేక పర్యాయములు ఆ ఒలివల కొండ మీద ఉన్నట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తాం.
కాబట్టి రెండవదిగా ఈ ఒలివ చెట్టు దేని గుర్తుగా ఉందంటే మరి ప్రార్థనా స్థలానికి లేదంటే ప్రార్థించవలసిన సమయానికి గుర్తుగా ఉన్నట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలను మనం గమనిస్తాం అర్థమే మన పిల్లలకు చాలా చక్కని పేర్లు మనము దేవుని యొక్క వాక్యంలో మనం పెట్టుకుంటున్నాం మంచిదే దాని యొక్క అర్థాన్ని మనం గుర్తించి మనము ఆచరణలో ఆ విషయాలు మనం పెట్టవలసిన వారమై ఉన్నాం కనుక మొదటిగా మరి ఒలివ చెట్టు శుభకరమైన ఆనవాలు గుర్తుగా ఉంది రెండవదిగా ప్రార్థన స్థలానికి లేదా ప్రార్థన సమయానికి గుర్తుగా ఉన్నట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలను మనము గమనించగలం మూడవదిగా మరొక మాట మనం చూద్దాం రండి 52వ కీర్తన కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 52వ కీర్తన ఇక్కడ ఒక మాట మనం చదువుదాం 8వ వచనంలో కీర్తన గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను కీర్తనకారుడైన యొక్క కీర్తనకారుడు ఏమని దావీదు మహారాజు ఏమని తెలియజేస్తూ వచ్చాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను కాబట్టి ఒలివ చెట్టు మూడవదిగా దేని గుర్తుగా ఉందంటే ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు గుర్తుగా ఉంది ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు గుర్తుగా ఉంది కాబట్టి పచ్చని ఒలివ చెట్టు వలె నేను దేవుని యొక్క మందిరంలో ఉన్నానని మరి దావీదు మహారాజు చెప్పినట్లుగా ఈ భాగంలో మనం గమనిస్తాం కాబట్టి ఒలివ చెట్టు మూడవదిగా దేనికి సాదృశ్యంగా దేనికి గుర్తుగా ఉందంటే ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు గుర్తుగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఏమి మరి ఆ బిడ్డకి అర్థం కాదు కానీ తర్వాత అర్థమవుతుంది వింటున్న వారందరూ కూడా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అర్థమైంది అలివియా ఒలివ చెట్టు అనే పదము అనే పేరు ఆ బిడ్డకు పెట్టినట్లు మనం గమనిస్తాం కాబట్టి మరి ఆ బిడ్డ శుభకరమైన ఆనవాళ్ళు గుర్తుగాను రెండవది మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మరి ప్రార్థనా స్థలానికి గుర్తుగాను మూడవదిగా మనం గమనించినట్లయితే ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు గుర్తుగాను ఉన్నట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తాం తర్వాత మరొక మాట నాలుగవదిగా రెండు మనం చదివిన లేఖన భాగంలోనికి అనగా 128వ కీర్తన కీర్తన గ్రంథము 128వ కీర్తన మూడవ వచనం కీర్తన గ్రంథము 128వ కీర్తన మూడవ వచనం గమనించినట్లయితే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె నుండును నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అంటే ఈ యొక్క పదం దేన్ని చూపిస్తూ ఉందంటే ఒక సంతోషకరమైన ఒక సౌందర్యమైన ఒక కుటుంబానికి ముంగుర్తుగా ఉన్నట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తాం అర్థమైంది బల్లా చుట్టూ బల్లా అనేది సమాధానానికి గుర్తు బల్లా అనేది సమానత్వానికి గుర్తు బల్లా అనేది ఐక్యతకు గుర్తు కాబట్టి ఒక కుటుంబంలో సమానత్వము ఐక్యత తర్వాత చెప్పండి సమానత్వానికి ఐక్యతకు సమాధానానికి గుర్తు కాబట్టి ఒక కుటుంబంలో సమాధానము ఐక్యత సమానత్వం కలిగి ఉండాలి సమానత్వాన్ని కలిగి కాబట్టి ఈ ఒలివ చెట్టు దేన్ని చూపిస్తూ ఉందంటే సమానత్వానికి ఐక్యతకు సమాధానానికి గుర్తుగా ఉంది ఒక కుటుంబము ఒక క్రైస్తవ కుటుంబము సౌందర్యమైనదిగా కనబడాలి అంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండాలి ఆ కుటుంబంలో ఐక్యత ఉండాలి ఆ కుటుంబంలో సమానత్వం ఉండాలి చాలా కుటుంబాలలో ఈ సమాధానము ఈ ఐక్యత ఈ యొక్క మరి సమానత్వం కనపడదు చాలా కుటుంబాలలో హెచ్చుతగ్గులు కనపడుతూ ఉంటాయి చాలా కుటుంబాలలో స్వార్థం కనపడుతూ ఉంటుంది చాలా కుటుంబాలలో వ్యత్యాసాలు కనపడుతూ ఉంటాయి అంత సౌందర్యమైన కుటుంబముగా చాలా కుటుంబాలు మనం చూడలేము అర్థమైందండి ఉన్నతమైన గృహాలు మనం చూస్తూ ఉంటాం ఎంతో మరి విలువైన గృహాలలో మంచి మంచి బంగారాల్లో నివాసం చేస్తూ ఉంటారు ఇంటి నిండా విలువైన సామాగ్రి ఉంటుంది అర్థమైందండి మంచి మంచి ఉన్నతమైన పొజిషన్లో వారు ఉంటారు భౌతిక సంబంధంగా అయినా కూడా ఆ కుటుంబాల్లో సమాధానం ఉండదు ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదు ఆ కుటుంబాల్లో సమానత్వం ఉండదు ఆ కుటుంబాల్లో ఐక్యత ఉండదు దానికి గల కారణం ఏంటంటే ఈ ఒలివ చెట్టు యొక్క అనుభవం ఆ కుటుంబంలో ఉండదు చాలా కుటుంబాలలో అసమాధానం మనం చూస్తున్నాం అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది బంగారం ఉంది మంచి ఇల్లు ఉంది ఆ భౌతిక సంబంధంగా మంచి జాబ్ చేస్తూ ఉంటారు మంచి రాబడి ఉంది ఇవన్నీ కూడా చాలా కుటుంబాలు మనం చూస్తున్నాము క్రైస్తవ కుటుంబాలలో సైతము ఆ కుటుంబంలో మరి శాంతి సంతోషము సమాధానము ఆ కుటుంబాల్లో మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఒలివ చెట్టు నాలుగో దేని గుర్తుగా ఉందంటే ఒక సౌందర్యమైన ఒక సమాధానకరమైన ఒక మరి సమానత్వమైన
ఒక ఐక్యతతో కూడిన ఒక కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంది ఒక కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంది అటువంటి మన కుటుంబాలను మనం కలిగి ఉండాలని ఆ యొక్క పేరుకు అర్థమిస్తూ ఉంది కాబట్టి ఐదవదిగా మరొక మాట చూపించడానికి ప్రయత్నం చేస్తాం జకరే గ్రంథము రెండవ మాట మనం చదువుదాము తర్వాత నిస్సీ అనే మాట గురించి కూడా కొన్ని విషయాలు మనం చూసి మనం ముగించుకుందాం జకరే గ్రంథము 14వ అధ్యాయం జకరే గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 4వ వచనం జకరే గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివల కొండ మీద ఆయన పాదముంచగా ఒలివల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడి పోయి సగము కొండ ఉత్తరపు తట్టును సగము కొండ దక్షిణపు తట్టును తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును ఏమని చెప్పడం 4వ వచనం ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివల కొండ మీద ఆయన పాదములుంచగా ఏ మార్గముగా ఉంది ఇది ఒక ప్రవచన వాక్యం యేసుక్రీస్తు ప్రభు మొదటిగా ఈ లోకానికి రక్షకుడు అర్థించాడు సర్వమానవాళి పాప విమోచన కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మరి ఆయన బలిగా తను తాను అప్పగించుకున్నాడు సర్వమానవాళిని పాపము నుంచి విమోచించడానికి మరణం నుంచి తప్పించడానికి ఆ యొక్క నరకము నుంచి తప్పించడానికి మోక్షానికి చేర్చుటకు యేసుక్రీస్తు ప్రభు అనగా ఆ పరలోకములో ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడు అదృశ్యుడైన దేవుడు ఆకాశము మహాకాశములు పట్టజాలన్నటువంటి దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభుగా ఆయన ఈ లోకానికి అవతరించాడు సర్వమానవాళి పాప విమోచన కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో తన ప్రశస్త రక్తమంతా ఆయన చిందించాడు చివరి పొట్టు వరకు ప్రభు యేసుక్రీస్తు వారు తన రక్తమును చిందించాడు మనుషులందరి పాప విమోచన కొరకై ఆయన మరణించి సమాధి చేయబడి మరణమును జయించి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆయన ఆరోహణుడయ్యాడు అర్థమైంది ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు నేను ఏ విధంగా పరలోకానికి ఆరోహణమయ్యానో అదే విధంగా నేను తిరిగి వస్తానని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మన దేవుని యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఈ భూమి మీద అడుగు పెట్టవలసిన సందర్భంలో ఎక్కడైనా రెండవ రాకలు అడుగు పెడతాడంటే ఆ ఒలివల కొండ మీద యేసుక్రీస్తు ప్రభు తన అడుగును మోపుతాడు ఒలివల కొండ మీద నుంచి ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణయ్యాడు ఒలివల కొండ మీద ప్రభు యేసుక్రీస్తు వారు తన అడుగును ఉంచుతాడు కాబట్టి ఒలివ చెట్టు దేని గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గుర్తుగా ఉంది కాబట్టి నేనా జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారుగా మారు మనసు పొందిన వారుగా ప్రభు యేసుక్రీస్తు వారిలో ఆధ్యాత్మికంగా ఎదిగేవారిగా ప్రభు యేసుక్రీస్తు వారిలో సౌందర్యవంతమైన కుటుంబముగా ఆ ఉన్నవారుగా అంతేకాకుండా ప్రభు యేసుక్రీస్తు వారికి రాకడ కొరకై ఎదురు చూసేవారిగా మనం ఉండాలి కాబట్టి ఈ ఐదు విషయాలు ఈ ఒలివ చెట్టు గురించి మనము గమనించగలం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఒక ఐదు విషయాలు మీ యొక్క దృష్టిని నేను తీసుకొచ్చాను మొదటిగా ఈ ఒలివ చెట్టు శుభకరమైన ఆనవాళ్ళకు గుర్తు రెండవది ఈ ఒలివ చెట్టు చెప్పండి ప్రార్థన స్థలానికి గుర్తు మూడవదిగా ఈ ఒలివ చెట్టు ఆధ్యాత్మికంగా ఎదుగుదల గుర్తు నాలుగవదిగా ఈ ఒలివ చెట్టు సౌందర్యమైన సమానత్వమైన సమాధానంతో కూడిన కుటుంబానికి గుర్తు ఐదవదిగా ఈ యొక్క ఒలివ చెట్టు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు గుర్తు ఇది మనం కలిగి ఉండాలి